वेलकम टू श्री वेंकटेश्वर कॉलेज ऑफ आर्ट्स एंड साइंस अमलापुरम। माय नेम एफिलिएटेड टू आदिकवि नन्नय्य यूनिवर्सिटी राजमंड्री। माय नेम इज वै वरप्रसाद, लेक्चरर इन हिस्ट्री। वै वरप्रसाद, लेक्चरर इन हिस्ट्री। सो ईरोजु डिग्री थर्ड इयर सिक्स्त सेमिस्ट्री क्लस्टर लो पर्याटक रंग मैं चूस्त। पर्याटक रंग में आलरेडी इपड़की प्रश्न आर प्रश्न मैं डिस्कस। सो इपड़ू इंकोक इंपारटेंट प्रश्न मैं चूस। इट्स वेरी इंपारटेंट क्वेश्चन। एटा इंपारटेंट क्वेश्चन अंटे వివిధ రకాల పర్యాటక రంగాలను వివరించు లేదా పర్యాటకాన్ని వివరించి నిర్వచించి అందులో వివిధ రకాల పర్యాటనలను వివరించండి। పర్యాటనలను లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ రకాల పర్యాటక రంగాలను వివరించండి। చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న। చిన్న హింటిస్ అని జాగ్రత్త గమనించండి। పర్యాటకులు వేరు, పర్యాటక రంగం వేరు। పర్యాటకంలో అనేక రకాలు ఉన్నాయి, పర్యాటకుల్లో అనేక రకాలు ఉన్నారు। ఆల్రెడీ నేను ఇప్పటి నుంచి చెప్పాను, పర్యాటకులు మూడు రకాలు ఎవరాళ్ళు, ట్రావెలర్స్, టూరిస్ట్, విహారయాత్రి కూడా ఒకటే ఉదాహరణ। పర్యటన చేసేవాడిని పర్యాటకుడు అంటారు, పర్యటన చేసేవాడిని పర్యాటకుడు అంటారు। అలాంటి పర్యాటకులు ముగ్గురు ఉన్నారన్న, మూడు రకాలన్న। మళ్ళీ అక్కడ దాంట్లో దేశీయ పర్యాటకుల్లో మళ్ళీ మూడు రకాలు, విదేశీ పర్యాటకుల్లో మూడు రకాలు, అది వేరే డిఫరెంట్. మరి సూక్ష్మంగా వెళ్తుంది. ఓవరాల్గా మనం చూసినప్పుడు పర్యాటకులు ఎన్ని రకాలంటే మూడు రకాలన్న. ఇక్కడ మనం ఇప్పుడు చెప్పే ప్రశ్న ఏంటంటే, పర్యటన అంటే మనం వెళ్ళే ప్రదేశాలని అనేక రకాలుగా విభజించాం. పర్యాటకులను మూడు రకాలుగా విభజించినప్పుడు పర్యాటక ప్రదేశాలను కూడా అనేక రకాలుగా విభజించాం, అది ప్రశ్న ఇది. అందువల్ల ఏంటంటే, ఇక్కడ మనం చూసి ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకుని ప్రశ్న ఎలాగ అడిగారు, పర్యాటకుల రకాలన్నాడా, పర్యాటక రకాలన్నాడా, అది మనం పరిశీలించాలి. పర్యాటకులు హూ ట్రావెల్ వే కాలేజ్ అనే టూరిస్ట్ అంటారు. సో వేర్ ఆర్ గోయింగ్ టు దట్ ఈస్ ద టూరిస్ట్ ప్లేస్. అందువల్లంటే పర్యాటక ప్రదేశం వేరు, పర్యాటకులు వేరు. పర్యాటక ప్రదేశానికి వెళ్ళినట్టు పర్యాటకుడు అంటారు. పర్యాటకుల్లో ఎలాగైతే రకాలు ఉన్నారో పర్యాటక ప్రదేశాల్లో కూడా అలాంటి రకాలు ఉన్నారు. అందువల్ల ఇక్కడ ఏంటంటే, మనం ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఐదో ప్రశ్న మనం చూస్తున్నప్పుడు వివిధ రకాల పర్యాటక రంగాలను వివరించను. అంటే పర్యాటక ప్రదేశాల్లో అనేక రకాలు ఉన్నాయి, అనేక రంగాలు ఉన్నాయి, అది మనం చూడాలి. అలాగే పర్యాటకాన్ని వివరించాలని నిర్వచనం మనం చూసాం, అది మళ్ళీ యాడ్ ప్రతిదానికి యాడింగ్ ఉంటుంది. అందులో వివిధ రకాల పర్యటనలను వివరించండి, పర్యటనలను, పర్యాటక రకాలను అలా వివరించండి. మా ఆంధ్రదేశం దేశవ్యాప్తంగా ఇట్లా అయినప్పుడు అది కూడా ఆంధ్రదేశంలో కూడా అన్ని రకాలు ఉంటాయి, అది చూడండి చాలా జాగ్రత్త. ఇది పర్యాటక రకాలు, పర్యాటకుల రకాలు కాదు, పర్యాటక కేంద్రాల రకాలు, పర్యాటక ప్రదేశాల యొక్క రకాలు. అన్ని ప్రదేశాలు ఒకే రకమైన పర్యాటక కేంద్రం కాదు. అందువల్ల అక్కడున్న వాతావరణాన్ని బట్టి, అక్కడున్న పరిస్థితులను బట్టి పర్యాటక కేంద్రాలని అనేక భాగాలకు విభజించవాలి. పర్యాటకులు వాళ్ళు చేసే ప్రయాణాన్ని బట్టి ఎలాగైతే పర్యాటకులు విభజించామో అలాగే ఇక్కడ కూడా పర్యాటక ప్రదేశాలను బట్టి, వాటి యొక్క ఉనికిని బట్టి, వాటి యొక్క భౌగోళిక పరిస్థితులను బట్టి, వాటి యొక్క ఆకారాన్ని బట్టి, అక్కడున్న దృశ్యాలను బట్టి పర్యాటక ప్రదేశాలని అనేక రకాలుగా విభజించాం, అది ఇక్కడ మన ప్రశ్న. సో మనం చూసినప్పుడు ఈ పర్యాటకం
వివిధ రంగాలను కలిగి ఉంటుంది. పర్యాటక రంగం చాలా మందికి ప్రత్యక్షంగా లేదా పరోక్షమైన ఉపాధిని అందిస్తుంది. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉపాధిని అందిస్తుంది. గత కొన్ని శతాబ్దాలుగా పర్యాటకం వేగంగా అభివృద్ధి చెందుతుంది. దశాబ్దాలుగా పర్యాటకం వేగంగా అభివృద్ధి చెందుతుంది. పర్యాటకులు తమ విశ్రాంతి సమయాన్ని, ఇట్స్ రిలాక్స్ టైం, తమ విశ్రాంతి సమయాన్ని వారి అవసరాలకు తగ్గట్టుగా కొత్త మరియు ఆధునిక అభిరుచులతో గడుపుతూ ఉంటారు. సో రవాణా రంగం మరింత అందుబాటులోకి రావడంతో, అదే చెప్పండి మీకు, వేదకాలానికి ఇప్పటికీ ఆధునిక కాలానికి చాలా వేరియేషన్ వచ్చిందంటే, ఏంటి వేరియేషన్ అంటే ద ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ. ఆ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ రంగంలో అందుబాటులోకి వినూత్నమైన మార్పులు రావడంతో రవాణా రంగం మరింత అందుబాటులో రాడు. ద ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ మోర్ ఫ్లెక్సిబుల్ అండ్ మోర్ వైడ్లీ ఎక్స్టెండ్ ఆఫ్ ది ట్రాన్స్పోర్ట్. సో దట్స్ వై ఈ రవాణా రంగం మరింత అందుబాటులోకి రావడంతో పర్యాటక రంగం కొత్త పంతులు తొక్కి చాలా వినూత్నమైన అవకాశాలు. అందుకని పర్యాటకులు వారు సందర్శించిన ప్రదేశాల యొక్క విభిన్న సంస్కృతులను ఆస్వాదించడమే వారి యొక్క ఎందుకు పర్యాటకం ఉంటే. సో ఎంజాయ్ అండ్ ఎంటర్టైన్మెంట్ అంట, అది మన రిలాక్సేషన్ సమయంలో ఖాళీ దొరికినప్పుడు అదే ప్రాంతంలో ఉండటం వల్ల కొంత బోర్ అనేది అనిపిస్తుంటుంది కాబట్టి ఏదో కొత్త ప్రాంతాన్ని సందర్శించినప్పుడు ఒక నూతన అనుభూతిని పొందటం అనేది, అందుకోసం మనం పర్యాటక వెళ్తాం. అందువల్ల మన యొక్క అభిరుచి మేరకు పర్యాటక ప్రదేశాలు కూడా అనేక రకాలుగా ఉన్నాయి. మన అభిరుచుల మేరకు, వాడుకున్న అభిరుచి మేరకు, వాడుకున్న అభిలాష మేరకు, వాడుకున్న కోరిక మేరకు పర్యాటక కేంద్రాలను కూడా అనేక రకాలుగా విభజించవచ్చు. సో పర్యాటకం రకాలు, ద టైప్స్ ఆఫ్ టూరిజం. పర్యాటక రంగంలో చాలా రకాలు ఉన్నాయి. ఇందులో హెరిటేజ్ టూరిజం అండ్ పిలిగ్రిమ్ టూరిజం అండ్ రిక్రియేషన్ టూరిజం, స్పోర్ట్స్ అండ్ అడ్వెంచర్ టూరిజం, అడ్వాన్స్ టూరిజం, హెల్త్ అండ్ ఎంటర్టైన్మెంట్ టూరిజం, ఇలా అనేక రకాలైన టూరిజాలు ఉన్నాయి. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. హెరిటేజ్ మొట్టమొదటిది, హెరిటేజ్ టూరిజం అంటే వారసత్వ పర్యాటకం లేదా హెరిటేజ్ టూరిజం అంట. ఏమి ఈ రకం అన్న దాని గురించి మనం పరిశీలన చేసినప్పుడు సాంస్కృతిక పర్యాటక రంగంలో హెరిటేజ్ టూరిజం ఒకటి, ఆర్ వారసత్వ టూరిజం, తెలుగులో వారసత్వ టూరిజం అంట, ఇంగ్లీష్లో హెరిటేజ్ టూరిజం ఒకటి. యునైటెడ్ స్టేట్స్లోని అంటే యుఎస్లో నేషనల్ ట్రస్ట్ ఫర్ హిస్టారికల్ ప్రివిలేజ్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. దాని ప్రకారం హెరిటేజ్ టూరిజం అంటే ఏంటి చెప్తున్నాను. హెరిటేజ్ టూరిజం గతంలోని కథలను మరియు ప్రజలను నిశ్చయముగా సూచించే ప్రదేశాలు, కళాఖండాలు మరియు కార్యకలాపాలను అనుభవించడానికి ప్రయాణించటం, ఇది హెరిటేజ్ టూరిజం అంటే. వారసత్వ పర్యాటకం అంటే ఏంటంటే
అకార్డింగ్ టు నేషనల్ ట్రస్ట్ ఫర్ హిస్టారిక్ ప్రివిలేజ్ ఇన్ యుఎస్, గతంలోని కథలను మనం కొన్ని కథలు వింటాం, ఆ ప్రాంతం ఇలాగంట ఆ ప్రాంతంలో అలాగంటారు, ఆ కథల్ని నిజం చేసుకోవాలంటే, ఈజ్ ఇట్ రియల్ అని మనం తెలుసుకోవాలంటే ప్రయాణం చేస్తామంట, ఆ ప్రాంతానికి వెళ్తామంట. ప్రజలను నిశ్చయముగా సూచించే ప్రదేశాలు కళాఖండాలు, అక్కడ ఉన్న అద్భుతమైన నిర్మాణాలను ప్రాంతాలను అనుభవించడానికి ప్రయాణం చేస్తామంట. అలాంటి ప్రదేశాలను ఏమంటామంటే వారసత్వ పర్యాటక కేంద్రం అంటాం. అలాంటి ప్రదేశాలను ఏమంటామంటే వారసత్వ పర్యాటక కేంద్రము అంటాం. ఇది వారసత్వ పర్యాటకం. ఇది సాంస్కృతిక, చారిత్రక మరియు సహజ వనరులను కలిగి ఉంటుంది. ఇది సాంస్కృతిక, చారిత్రక మరియు సహజ వనరులను కలిగి ఉంటుంది. భారతదేశంలో యునెస్కో అంటే ఐక్యరాజ్యసమితిలో ఒక భాగం యునెస్కో. ఈ యునెస్కో ప్రకారం 36 పర్యాటక ప్రదేశాలను హెరిటేజ్ టూరిజం ప్రదేశాలుగా గుర్తించిందంట. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యుఎన్ఓ ఏం చేస్తుందంటే ఇలాంటి పర్యాటక ప్రదేశాలని ప్రపంచవ్యాప్తంగా ఆ ప్రదేశాలుగా గుర్తిస్తుంది, పర్యాటక ప్రదేశాలుగా గుర్తిస్తుంది. అలాంటి పర్యాటక ప్రదేశాలని అనేక రకాలుగా విభజించాం కదా. ఆ విభజనలో మొట్టమొదటిది వారసత్వ పర్యాటకం. వారసత్వ పర్యాటకం అన్నా హెరిటేజ్ టూరిజం అన్నా ఒకటే. భారతదేశంలో ఎన్ని వారసత్వ పర్యాటక ప్రదేశాలు ఉన్నాయంట? యునెస్కో ప్రకారం 36 పర్యాటక ప్రదేశాలు ఉన్నాయంట. అవి ఏంటంటే తమిళనాడులోని మహాబలిపురం చెప్పుకున్నాం మనం ఫస్ట్ ఇయర్ క్లాస్లో. మహాబలిపురం ఎవరు కట్టించారు? పల్లవరాజులు కట్టించారు. దీని మీద పాట కూడా పాడాను అప్పట్లో, మహాబలిపురం పల్లవరాజు కట్టించాడు అని. అది ఈరోజు ఒక ప్రముఖమైన వారసత్వ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందింది. అది ఈరోజు ఒక ప్రముఖమైన హెరిటేజ్ టూరిజంగా అభివృద్ధి చెందింది. అలాగే ప్రపంచం కూడా గుర్తించింది అదొక వారసత్వ పర్యాటక కేంద్రం అని. అలాగే మహారాష్ట్రలోని ఎలిఫెంట్, అజంతా మరియు ఎల్లోరా గుహలు, ఇది ఒక వారసత్వ పర్యాటకం, ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచింది. అలాగే ఒరిస్సాలోని కోనార్క్ దేవాలయం, బీహార్ వద్ద బుద్ధగయ, డార్జిలింగ్ హిమాలయ రైల్వే మరియు రాజస్థాన్లోని సుప్రసిద్ధమైన కోటలు, ఇవన్నీ జాతీయ స్థాయిలో ఉన్నాయి హెరిటేజ్ టూరిజం, వారసత్వ పర్యాటకం. ఆ ప్రాంతాలను మనం ఒకప్పుడు కథలుగా విన్నాం, అట్లని చూడాలంటే మనం అక్కడికి వెళ్తాం. దట్ ఈస్ కాల్డ్ టూర్. ఆ ప్రదేశానికి వెళ్తాం. ఇక మన రాష్ట్రంలో చూస్తే వారసత్వ పర్యాటక కేంద్రాలు ఎక్కడున్నాయంటే, మన రాష్ట్రంలో వారసత్వ పర్యాటక కేంద్రాలు గుంటూరు, నల్గొండ జిల్లాలోని నాగార్జునకొండ, ఇందాక చెప్పుకున్నాం షార్ట్ ఆన్సర్లో, బౌద్ధ మతం బాగా అభివృద్ధి చెంది. ఇక వైఎస్ఆర్ కడప జిల్లాలో గండికోట, చిత్తూరు జిల్లాలో చంద్రగిరి కోట, గుర్రంకొండ, అనంతపురం జిల్లాలో పెనుకొండ, రాయదుర్గం కోటలు మరియు కృష్ణా జిల్లా నెల్లూరు జిల్లా బౌద్ధ మఠాలు, ఉదయగిరి కోట మరియు ప్రకాశం జిల్లాలోని చంద్రవరం, భైరవకొండ, ఉత్తరాంధ్రలో కొన్ని ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలను శ్రీకాకుళం జిల్లాలోని హీరా మండలం సమీపంలోని దంతపురి మరియు సాలిహుండ బౌద్ధ మఠాలు ఉన్నాయి. విశాఖపట్నం జిల్లాలో బౌద్ధ మఠాలు ఉన్నాయి, భావుకొండ మరియు తోట్ల కొండలు ఉన్నాయి. విజయనగరం జిల్లాలోని బొబ్బులకొండ, బొబ్బుల కోట మరియు నెల్లిమెరల రామతీర్థం మరియు విజయనగరం కోట వారసత్వ ప్రదేశాలుగా రాష్ట్ర పర్యాటక సంస్థలపైన పేర్కొన్న అన్ని ప్రదేశాల్లో వారసత్వ పర్యాటక కేంద్రాలు. సో పర్యాటక కేంద్రాలని, పర్యాటక రకాలని అనేక భాగాలకు విభజించి దాంట్లో మొట్టమొదటి పర్యాటక కేంద్రం, పర్యాటక ప్రదేశం ఏంటంటే వారసత్వ పర్యాటకము. అన్ని ప్రాంతాలు ఒకే పర్యాటక కేంద్రం రావు. అక్కడున్న భౌగోళిక పరిస్థితులు, అక్కడున్న నేపథ్యంలో ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది ల్యాండ్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది ప్లేస్
అందువల్ల దానికి ఒక పేరు పెడతాము, అది పర్యాటకంగా ఉంటాం. మొట్టమొదటి పర్యాటకం ఏంటి అంటే వారసత్వ పర్యాటకము. వారసత్వ పర్యాటకానికి ఒక నిర్వచనం ఇచ్చాము. మనం ఇదివరకు గతంలో కొన్ని కథలను విన్నాం, ప్రజల గురించి తెలుసుకున్నాం, ప్రజల గురించి విన్నాం. వాళ్ళు నిజంగా అలా ఉన్నారా అంటే మనం చూడటానికి ఆ ప్రాంతానికి వెళ్తాము. అది యునెస్కో కూడా మన భారతదేశంలో వారసత్వ పర్యాటక కేంద్రాలని 36 పర్యాటక కేంద్రాలుగా విభజించింది. అవి జాతీయ స్థాయిలో దేశవ్యాప్తంగా ఉన్న పర్యాటక కేంద్రాలను కొన్ని చూసాం, మన రాష్ట్రంలో ఉన్న పర్యాటక కేంద్రాలని కొన్ని చూసాం. రెండవ పర్యాటక కేంద్రం ఏంటంటే తీర్థయాత్ర పర్యాటక కేంద్రం. పిలిగ్రీమ్ ఆర్ రిలీజియస్ టూరిజం అంట రెండవ పర్యాటకం. రెండవ పర్యాటకం చూడండి, ఇక్కడ కింద ఇచ్చాను యునెస్కో అంటే ఏంటని ఇచ్చాను. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అంట, దాన్ని యునెస్కో. అది భారతదేశంలో ఎన్ని వారసత్వ పర్యాటక కేంద్రాలు ఉన్నాయంటే 36 వారసత్వ పర్యాటక కేంద్రాలు ఉన్నాయంట. రెండవ పర్యాటక కేంద్రం చూద్దాం, తీర్థయాత్ర పర్యాటక. రెండవ పర్యాటక కేంద్రం అంటే తీర్థయాత్ర పర్యాటకం సాధారణంగా మత పర్యాటకము లేదా విశ్వాస పర్యాటకము అని అంటాం. అంటే ద బిలీవ్స్, మనం మత అక్కడికి వెళ్ళాలి, అది ప్రదేశం, ఆ ప్రాంతంలో దేవుడు ఉన్నాడు అని చెప్పి. పర్యాటకం అనే పదాన్ని మనం ఆల్రెడీ ఎప్పుడో చూసాం, లాటిన్ పదం నున్ లాటిన్ పదం నో పర్యాటకం గురించి, యాత్రికుడు గురించి చూడలేదు. యాత్రికుడు అనే పదం లాటిన్ పదమే, ఇది లాటిన్ పదం. పిల్గ్రిమ్స్ అంటారంట. దీని అర్థం ఏంటంటే ఆంగ్లంలో పిల్గ్రిమ్స్, తెలుగులో పర్యాటకుడు, తీర్థయాత్ర పర్యాటకం. క్రీస్తుపూర్వ 6వ శతాబ్దంకి ముందు ప్రారంభం. ఉదాహరణకి బౌద్ధ జైన పవిత్ర స్థలాలు సారనాథ్, శ్రావణ బెలగులం, అయోధ్య, వారణాసి, తిరుపతి మరియు ముస్లింలకు జుమా మసీద్, క్రైస్తవులకు గుణదల, మేరీమాత, విజయవాడలో ఉంది. ఈ పర్యాటక రంగాలకు ఉదాహరణ. కాబట్టి ఈ పర్యాటక రంగంలో మత సాంప్రదాయ ఆచారం మాత్రమే కాకుండా వివిధ విశ్వాసాలు కూడా ఉంటాయి. ఇది రెండవ రకమైన పర్యాటక కేంద్రం. ఇక మూడవ రకమైన పర్యాటకం ఏంటంటే వినోద పర్యాటకం, రిక్రియేషన్ అంటాం. రిక్రియేషన్ వినోద పర్యాటకం. వినోద ప్రయాణికుల బృందం సెలవు దినం లేదా ఆనందం కోసం ప్రయాణించే ప్రజలందరినీ కలిగి ఉంటుంది. వాళ్ళు కేవలం ఆనందం కోసం వెళ్తుంటారు. చాలా తక్కువ మినహాయింపులతో ప్రయాణ ఖర్చులు, చాలా తక్కువ మినహాయింపులతో ప్రయాణ ఖర్చులు వ్యక్తిగతంగా లేదా కుటుంబం అధిపతి భరిస్తారు. ప్రజల ఆర్థిక సంపద, పని నుండి చెల్లించిన సెలవులు, రవాణా మరియు ఉత్పత్తి అభివృద్ధి, వినియోగదారుల కొనుగోలు శక్తి పెరగడం వంటివి వినోద పర్యాటకాన్ని సామాజిక దృగ్విషయంలో మార్చేస్తాయి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఆదాయ వనరులు వస్తాయి దీనివల్ల. వాడు ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని ఖర్చులు చేస్తుంటాడు, దానివల్ల ఎంప్లాయబిలిటీ పెరుగుతుంటుంది, అలాగే వస్తువుల వినిమయము పెరుగుతుంటుంది. దీని చోదక శక్తి, నాగరికత ఒత్తిడిని తగ్గించడానికి క్రియాశీల వినోదం, శ్రేయస్సు యొక్క దృష్టి, ఒకరి పని సామర్థ్యాన్ని పునరుద్ధరించడం, ఒకరి ఆరోగ్యాన్ని పరిరక్షించడం మరియు మెరుగుపరచడం, సుదూర మరియు అన్య దేశ ప్రదేశాలతో పరిచయం పొందడం లేదా సముద్ర తీర సెలవును ఆస్వాదించడం మరియు సాంస్కృతిక కార్యకలాపాలు మరియు వివిధ రకాల వినోదాలలో పాల్గొనటం నుండి వివిధ రకాల పర్యాటక కార్యకలాపాలు ఇందులో ఉండడం జరుగుతుంది. చాలా ప్రాముఖ్యమైనవి. సో మనసుకి ఉల్లాసమైన ఆహ్లాదకరమైన పరిస్థితిని తీసుకురావటంలో ఈ యొక్క పర్యాటకం ఉపయోగపడుతుంది. చూడనప్పుడు చాలా వరకు మనం బాగా అలసిపోయినప్పుడు పని చేయలేని పరిస్థితుల్లో వీకెండ్స్లో ఏం చేస్తుంటామంటే ఎక్కడికైనా రిలాక్స్ కోసం వెళ్తూ ఉంటాం. అందులో మన ఫైనల్ ఇయర్ బీఏ పిల్లలు ఆల్రెడీ ఆ బీచ్లో అక్కడికి తెలియని తెలుసు కదా, ఇది వినోద పర్యాటకం. ఇదో రకం మనం రెండవది చూసినప్పుడు. నాలుగవదిగా మనం స్పోర్ట్స్ మరియు అడ్వెంచర్స్ టూరిజం. స్పోర్ట్స్ మరియు అడ్వెంచర్ టూరిజం, క్రీడలు మరియు సాహసోపేతమైన పర్యాటకం. క్రీడలు మరియు సాహసోపేతమైన పర్యాటకం గతంలో కొన్ని దేశాలకు పరిమితం, అయితే ఇప్పుడు ఇది మన దేశంలో కూడా విస్తరించింది. చూస్తాను, క్రికెట్ చూస్తాం, ఆ క్రికెట్ కోసం
అనేక ప్రాంతాలు వేల మంది జనాలు స్టేడియంలో తొక్కుసలాడుతూ దాన్ని చూడటానికి, దానివల్ల దేశానికి అనేక రకాల ఆదాయం వస్తూ ఉంటుంది. సో ప్రస్తుతం వివిధ రాష్ట్రాల పర్యాటకులు దీనిని ఒక ముఖ్యమైన పర్యాటక వినోదంగా ఎంచుకుంటున్నారు. పర్వతారోహణం, పర్వతాలు ఎక్కడం, ట్రెక్కింగ్, బంకిం జంప్, కాళ్ళకి తాడెట్టేసుకుని కిందకు దిగిపోవటం, మౌంటైన్ బైకింగ్, సైక్లింగ్, కొనోయింగ్, స్కూబా డైవింగ్, ర్యాపింగ్, కయాకింగ్, జింప్ లైనింగ్, పారాడైయింగ్, హైకింగ్, రాక్ క్లైంబింగ్ వంటి కార్యకలాపాలు ఇందులో ఉంటాయి. ఈ పారాడైవింగ్ అని చూద్దాం, పారాషూట్ నుంచి ఎలాగ ఎగరెత్తి కిందకు పట్టడం అన్నమాట. కర్నూలు జిల్లాలోని అహోబిలం, శ్రీశైలం సమీపంలోని కదలీవనం గుహల్లో, విశాఖపట్నంలోని జంగిల్ బిల్స్, కృష్ణా జిల్లాలో విజయవాడ సమీపంలో భవానీ ద్వీపం, ప్రకాశం జిల్లాలో భైరవకొండ కొన్ని ఉదాహరణలు మన రాష్ట్రంలో ఉన్నాయి. సో ఈ రకంగా సాహసోప్రేతమైన పర్యాటకం, క్రీడలు ఇవి కూడా మనకి పర్యాటకంలోకి వస్తూ ఉంటాయి. అదేంటంటే సైక్లింగ్ చేసుకోవచ్చు, చూస్తుంటాం సైకిల్ మీద ప్రపంచాన్ని చుట్టొచ్చాడు, లేకపోతే ఎవరెస్ట్ శిఖరాన్ని అవరోధించాడు, ఇవన్నీ సాహసోప్రేతమైన క్రీడలకు సంబంధించిన ప్రయాణ మార్గాలు, పర్యాటక కేంద్రాలు నాలుగు. ఐదవదిగా మనం చూసినప్పుడు ఆరోగ్య పర్యాటకం, హెల్త్ ఆర్ మెడికల్ టూరిజం అంటారు. కొంతమందికి ఆ ప్రదేశంలో ఉంటే ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించి వస్తున్నప్పుడు అంటే డాక్టర్ ఏమంటారంటే, లేకపోతే పెద్దవాళ్ళు ఏమంటుంటారు, ఏదన్నా కొత్త ప్రదేశానికి తీసుకెళ్తే కొంచెం ఆరోగ్యం కుదుటపడొచ్చేమో అంటుంటారు. మన సినిమాల్లో కూడా చూస్తాను కొన్ని కొన్ని సందర్భాల్లో, ఏదన్నా కొత్త ప్రదేశం, ఈ ఊటీ, కొడైకెనాల్ అలాంటి ప్రాంతాలకు తీసుకెళ్తే మీ ఆవిడ జబ్బేమో నయమవుతుందేమో అని అంటే, ఈ శోభన బాబు గారు ఏం చేస్తుంటారంటే, ఆ చేసోదో చేయబో సీదేవును అక్కడ తీసుకెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె ఆరోగ్యం బాగా కుదిరిపడుతుంది. సో దాంతో అక్కడ అనేక రకాలైన కార్యక్రమాలు జరుగుతుంటాయి. అలాగా ఇక్కడ పర్యాటకం అనేది ఆరోగ్యానికి సంబంధించిన కూడా ఉంటూ ఉంటుంది. ఉదాహరణ చెప్పాను మీకు, ఆరోగ్య కారణాల వల్ల ప్రజలు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు తక్కువ ప్రదేశాలలో కేంద్రీకృతం ఉండడం వల్ల తమ ఆరోగ్యం కోసం ఈ ప్రదేశాలకు వెళ్ళవలసి ఉంటుంది. ఈ రోజుల్లో ఇది పెరుగుతున్న పర్యాటక విభాగం అని చెప్పొచ్చు. ప్రజలు సాస్, హెల్త్ సెంటర్స్, పర్వత రిసార్ట్స్ మరియు ఆరోగ్యానికి మంచి ప్రాంతాలను సందర్శించడానికి ప్రయాణాలు చేస్తారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులను నివారించడానికి, తమ ఆరోగ్యానికి ప్రతికూల వాతావరణం నివారించడానికి మరియు సుందరమైన వాతావరణం ఆస్వాదించడానికి వారు ప్రయాణిస్తూ ఉంటారు. కొంతమంది సూర్యరశ్మిని సంతృప్తిపరచాలని మరియు ప్రకృతిని ఆస్వాదించాలని కోరుకోవటం జరుగుతుంటుంది. సో అందువల్ల ఆ ప్రాంతం మారితే వాడు ఆరోగ్యం కూడా మారుతుంది. చూస్తాం చాలా సందర్భాల్లో, చూడండి బాగా ఫ్యాక్టరీలు ఎక్కువ కాలుష్యం ఉన్న ప్రాంతాల్లో ఉన్న ప్రజలు చాలా దుర్భరంగా జీవిస్తున్నారు, అదే కొంచెం ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్న ప్రజలు చాలా ఉల్లాసవంతంగా ఉత్సాహవంతంగా ఉండడం జరుగుతుంది. అందుకనే మనం కొన్ని సందర్భాల్లో కాశ్మీర్, ఊటీ, కొడైకెనాల్ ఇలాంటి ప్రాంతాలు సందర్శించి వచ్చినప్పుడు మనం చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా మనం గడుపుతూ ఉంటాం. అలాగే ఇక ఆరవదిగా మనం చూసినప్పుడు పర్యావరణ పర్యాటకం, ఎంటర్టైన్మెంట్, ఎన్విరాన్మెంటల్ టూరిజం పర్యావరణ పర్యాటకం. సాధారణంగా వృక్షజాలం, జంతుజాలం మరియు సాంస్కృతిక వారసత్వం ప్రధాన ఆకర్షణలుగా ఉండే గమ్యస్థానాలకు ప్రయాణాన్ని నిర్వహిస్తుంటారు. బాధ్యతాయుతమైన పర్యావరణ పర్యాటక సహజ పర్యావరణంపై సాంప్రదాయ పర్యాటకం యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించే కార్యకలాపాలు కలిగి ఉంటుంది. ఈ రోజుల్లో చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే పర్యావరణ పర్యాటకం. సో మొత్తం పర్యావరణం అంతా కాలుష్యతం అయిపోయింది, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి, ఎందుకంటే అడవులు నరికేస్తున్నారు, ఎక్కడికక్కడ వరదలు, తుఫాన్లు, భూకంపాలు ఇట్లాంటివి రావడంతో ద మ్యాన్ డిస్ట్రాయిడ్ ద నేచర్. అందువల్ల ఏంటంటే అనేక రకాలైన వైరస్లు, అనేక రకాలైన అనారోగ్యాలు పాలైపోతున్నారు ప్రజలు. అందువల్ల ఈ రోజుల్లో ఈ వాతావరణ మార్పుల నుంచి మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవటం కోసం, లేకపోతే మన మనసును ఉల్లాసపరచడానికి పర్యావరణ పర్యాటకం చేస్తూ ఉంటాము. పర్యావరణ పర్యాటకం వల్ల చాలా రకాలైన ఉపయోగాలు ఉన్నాయి.
పర్యావరణ పర్యటన ఆరోగ్యం. పర్యావరణ పర్యటన సాధారణంగా వృక్షజాలం, జంతుజాలం మరియు సాంస్కృతిక వారసత్వం ప్రధాన ఆకర్షణలుగా ఉండే గమ్యస్థానాలకి ప్రయాణంగా నిర్వచించబడుతుంది. బాధ్యతాయుతమైన పర్యావరణ పర్యాటకము సహజ పర్యావరణంపై సాంప్రదాయ పర్యాటకము యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించే కార్యకలాపాలను కలిగి ఉంటుంది మరియు స్థానిక ప్రజల సాంస్కృతిక సమగ్రతను పెంచుతుంది. పర్యావరణ పర్యాటక భావం ఏంటంటే, వాట్ ఈస్ ద ఐడియాలజికల్ ఎన్విరాన్మెంటల్ టూరిజం, ఈజ్ ద డైరెక్ట్ ఫీలింగ్స్ ఆఫ్ ది పీపుల్స్, ప్రజల ప్రత్యేక పర్యావరణ అనుభవాల ద్వారా, ప్రపంచంలోని పర్యావరణము మరియు సామాజిక సాంస్కృతిక సమస్యలతో మరింత నిమగ్నమై ఉండటం. సో ఈ రకంగా మనకి పర్యాటక కేంద్రాలని లేకపోతే పర్యాటక రంగాన్ని 6 భాగాలుగా మనం విభజించాం, 6 పర్యాటక కేంద్రాలుగా మనం విభజించాం. ఏంటా ప్రశ్న జాగ్రత్తగా గమనించినప్పుడు, వివిధ రకాల పర్యాటక రంగాలను వివరించండి. సో ప్రతి ప్రదేశము ఒకే రకమైన పర్యాటక రంగం కాదు. ఆ ప్రదేశాన్ని బట్టి, అక్కడున్న వాతావరణాన్ని బట్టి, అక్కడున్న విషయాలను బట్టి, అక్కడున్న భౌగోళిక పరిస్థితులను బట్టి పర్యాటక రంగాన్ని, పర్యాటకుల్ని కాదు, పర్యాటకులు వేరు, పర్యాటకం వేరు, పర్యాటకాన్ని 6 భాగాలుగా విభజించాం. ఏంటి మొదటి భాగం ఏంటి అంటే వారసత్వ పర్యాటకము లేదా హెరిటేజ్ టూరిజం. అని అంటాము. రెండవదిగా తీర్థయాత్ర పర్యాటకము, రిలీజియస్ ఆర్ పిలిగ్రిమ్ టూరిజం అంటాము. మూడవదిగా వినోద పర్యాటకం అంటాం, రిక్రియేషన్ టూరిజం అని అంటాం. నాలుగవదిగా క్రీడలు మరియు సాహసోపేతమైన టూరిజం అంటాం, ఐదవదిగా ఆరోగ్య పర్యాటకము, ఏడవదిగా పర్యావరణ పర్యాటకము, చాలా ప్రాముఖ్యమైన పర్యాటకం. ఇలా పర్యాటక రంగాల్ని 6 భాగాలుగా మనం, మరొకసారి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. ప్రశ్న ఏమని అడుగుతాడంటే, వివిధ రకాల పర్యాటక రంగాలను వివరించండి లేదా పర్యాటకాన్ని నిర్వచించి అందులో వివిధ రకాల పర్యాటకులను వివరించండి లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ రకాల పర్యాటక రంగాలను వివరించండి అని అంటాడు. దీంట్లో పరిచయం, పర్యాటకం వివిధ రంగాలను కలిగి ఉంటుంది. పర్యాటక రంగం చాలా మందికి ప్రత్యేక మరియు పరోక్ష ఉపాధిని అందిస్తుంది. గత కొన్ని దశాబ్దాలుగా పర్యాటకం వేగంగా అభివృద్ధి చెందుతుంది. పర్యాటకులు తమ విశ్రాంతి సమయాన్ని వారి అవసరాలకు తగ్గట్టుగా కొత్త మరియు ఆధునిక అభిరుచులతో గడుపుతుంటారు. రవాణా రంగము మరింత అందుబాటులోనికి రావడంతో పర్యాటక రంగం కొత్త పొంతులు తొత్తుంది. పర్యాటకులు వారు సందర్శించిన ప్రదేశాల యొక్క విభిన్న సంస్కృతులను ఆస్వాదించటమే లక్ష్యము. పర్యాటకము 5 రకాలు, ద టైప్స్ ఆఫ్ టూరిజం. పర్యాటక రంగంలో చాలా రకాలు ఉన్నాయి. ఇందులో హెరిటేజ్, తీర్థయాత్ర, వినోద, స్పోర్ట్స్ మరియు అడ్వెంచర్, అడ్వాన్స్, హెల్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ టూరిజం, ఇట్లా అనేక రకాలుగా మనం చూస్తూ ఉంటాం. దీంట్లో మొట్టమొదటిది వారసత్వ పర్యాటకము, హెరిటేజ్ ఆర్ వారసత్వ పర్యాటకము, హెరిటేజ్ టూరిజం. సాంస్కృతిక పర్యాటక రంగంలో హెరిటేజ్ టూరిజం ఒకటి. యునైటెడ్ స్టేట్స్లోని అంటే అమెరికాలోని నేషనల్ ట్రస్ట్ ఫర్ హిస్టారికల్ ప్రివిలేజ్ అనే కమిటీ అనే సంస్థ ప్రకారం టూరిజం, హెరిటేజ్ టూరిజంని ఇలా నిర్వచించింది. ఏమని నిర్వచించిందంటే, గతంలోని కథలను మరియు ప్రజలను నిశ్చయముగా సూచించే ప్రదేశాలు, కళాఖండాలు మరియు కార్యకలాపాలను అనుభవించడానికి ప్రయాణించటము అని నిర్వచించింది. ఇది సాంస్కృతిక, చారిత్రక మరియు సహజ వనరులను కలిగి ఉంటుంది. భారతదేశంలో
యునెస్కో 36 పర్యాటక ప్రదేశాలను హెరిటేజ్ టూరిజం ప్రదేశాలుగా గుర్తించింది. ఇవి తమిళనాడులోని మహాబలిపురం, మహారాష్ట్రలోని ఎలిఫెంట్, అజంతా మరియు ఎల్లోరా గుహలు, ఒడిశాలోని కోనార్క్ టెంపుల్, బీహార్ వద్ద బుద్ధగయ, డార్జిలింగ్ హిమాలయ రైల్వే మరియు రాజస్థాన్లోని ప్రసిద్ధ కోటలు. మన రాష్ట్రంలో గుంటూరు నల్గొండ సరిహద్దుల్లోని నాగార్జునకొండ బౌద్ధ మతం, వైఎస్ఆర్ కడప జిల్లాలోని గండికోట, చిత్తూరు జిల్లా చంద్రగిరి కోట, గుర్రంకొండ, అనంతపురం జిల్లా పెనుగొండ, రాయదుర్గం కోటలు మరియు కృష్ణా జిల్లా నెల్లూరు జిల్లా బౌద్ధ మఠాలు, ఉదయగిరి కోట మరియు ప్రకాశం జిల్లాలోని చంద్రవరం, భైరవకొండ. ఉత్తర ఆంధ్రాలో కొన్ని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని హీరా మండలం సమీపంలోని దంతపురి మరియు సాలిహొండ బౌద్ధ మఠాలు ఉన్నాయి. విశాఖపట్నం జిల్లాలో బౌద్ధ మఠాలు, భావికొండ మరియు తోట్లకొండలు ఉన్నాయి. విజయనగరం జిల్లాలోని బొబ్బులి కోట మరియు నెల్లమెర్లి రామతీర్థం మరియు విజయనగరం కోట వారసత్వ ప్రదేశాలుగా రాష్ట్ర పర్యాటక సంస్థలపైన పేర్కొన్న అన్ని ప్రదేశాలను వారసత్వ పర్యాటక కేంద్రాలుగా గుర్తించింది. రెండవది తీర్థయాత్ర పర్యాటకము లేదా పిలిగ్రీమ్స్ ఆర్ రిలీజియస్ టూరిజం అంటాం. తీర్థయాత్ర పర్యాటకం సాధారణంగా మత పర్యాటకం లేదా విశ్వాస పర్యాటకం అని కూడా పిలుస్తారు. యాత్రికుడు అనే పదాన్ని వెరీ ఇంపార్టెంట్ యాత్రికుడు అనే పదాన్ని లాటిన్ పదం పిలిగ్రీమ్స్ నుండి ఉద్భవించింది. దీని ఇంగ్లీష్ ఇది దీని అర్థం ఇంగ్లీష్లో ప్రయాణికుడు, అది తెలుగులో ప్రయాణికుడు, ఇంగ్లీష్లో పిలిగ్రీమ్. తీర్థయాత్ర పర్యాటకము క్రీస్తు పూర్వం 6వ శతాబ్దానికి ముందు ప్రారంభమైంది. ఉదాహరణకు బౌద్ధ జైన పవిత్ర స్థలాలు సారనాథ్, శ్రావణ బెల్గొలం, అయోధ్య, వారణాసి, తిరుపతి మరియు ముస్లింలకు జుమా మసీద్, క్రైస్తవులకు గుణదల మేరీ మాత ఈ పర్యాటక రంగాలకు ఉదాహరణ. కాబట్టి ఈ పర్యాటక రంగంలో మత సాంప్రదాయ ఆచారాలు మాత్రమే కాకుండా వివిధ విశ్వాసాలను కూడా చూడవచ్చు. నెక్స్ట్ వినోద పర్యాటకము, రిక్రియేషన్ టూరిజం అంటాం దీన్ని. వినోద ప్రయాణికుల బృందం సెలవు దినం లేదా ఆనందం కోసం ప్రయాణించే ప్రజలందరినీ కలిగి ఉంటుంది. చాలా తక్కువ మినహాయింపులతో ప్రయాణ ఖర్చులు వ్యక్తిగతంగా లేదా కుటుంబ అధిపతి భరిస్తారు. ప్రజల ఆర్థిక సంపద, పని నుండి చెల్లించిన సెలవులు, రవాణా మరియు ఉత్పత్తి అభివృద్ధి, వినియోగదారుల కొనుగోలు శక్తి పెరగటం వంటి వినోద పర్యాటక సామాజిక దృక్పథంలో మార్చారు. దీని చోదక శక్తి నాగరిక ఒత్తిడిని తగ్గించడానికి క్రియాశీల వినోదం, శ్రేయస్సు యొక్క సృష్టి మరియు ఒకరి పని సామర్థ్యాన్ని పునరుద్ధరించడం, ఒకరి ఆరోగ్య పరిరక్షించడం మరియు మెరుగుపరచడం, సుధీర మరియు అన్య దేశ ప్రజలతో పరిచయం పొందటం లేదా సముద్ర తీర సెలవులను ఆస్వాదించటము మరియు సాంస్కృతిక కార్యకలాపాలు మరియు వివిధ రకాల వినోదాలలో పాల్గొనటం వంటి వివిధ రకాల పర్యాటక కార్యకలాపాలు ఇందులో ఉంటాయి. నెక్స్ట్ క్రీడలు మరియు సాహసోప్రేతమైన పర్యాటకము, స్పోర్ట్స్ అండ్ అడ్వెంచర్స్. క్రీడలు మరియు సాహసోప్రేతం పర్యాటక గతంలో కొన్ని ప్రదేశాలకు పరిమితం, ఇప్పుడు అది మన దేశంలోని విస్తరించింది. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల పర్యాటకులు దీన్ని ఒక ముఖ్యమైన పర్యాటక వినోదంగా ఎంచుకున్నారు. పర్వతారోహణం, ట్రెక్కింగ్, బంకింగ్ జంపింగ్, మౌంటైన్ బైకింగ్, సైక్లింగ్, కనోయింగ్, స్కూప్ డ్రైవింగ్, ర్యాపింగ్, కయాకింగ్, జింప్ లైనింగ్, పారాడైయింగ్, హైకింగ్, కాన్యోనర్సింగ్ మరియు రాక్ కైబింగ్ వంటి కార్యకలాపాలు ఇందులో ఉండొచ్చు. కర్నూలు జిల్లాలోని అహోబిలం, శ్రీశైలం జిల్లాలోని కదలివనం గుహలో, విశాఖపట్నం జిల్లాలోని జంగిల్ బెల్స్, కృష్ణా జిల్లాలోని విజయవాడ సమీపంలో భవానీ ద్వీపం, ప్రకాశం జిల్లాలోని భైరవకొండ కొన్ని ఉదాహరణలు మన రాష్ట్రంలో ఉన్నాయి. ఐదవదిగా ఆరోగ్య పర్యాటకం అంటారు, హెల్త్ ఆర్ మెడికల్ టూరిజం అంటాం.
ఆరోగ్య కారణాల వల్ల ప్రజలు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు తక్కువ ప్రదేశాల్లో కేంద్రీకృతం ఉండడం వల్ల తమ ఆరోగ్యం కోసం ఈ ప్రదేశాలకు వెళ్ళవలసి ఉంటుంది. ఈ రోజుల్లో ఇది పెరుగుతున్న పర్యాటక విభాగం అని చెప్పవచ్చు. ప్రజలు స్పాన్స్ హెల్త్ సెంటర్స్ బాబు ఇది వద్దన్నారు కదమ్మా, ఇది వాడొద్దన్నారు కదా నాన్న, మరి అది ఏంటండి మాస్టర్ ఒకసారి ప్రవీణ్ గారిని అడగదు తీసుకోండి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్ని నివారించడానికి మరియు సుందరమైన వాతావరణాన్ని ఆస్వాదించడానికి వారు ప్రయాణిస్తుంటారు. కొంతమంది సూర్యరశ్మిని సంతృప్తి పరచాలని మరియు ప్రకృతిని ఆస్వాదించాలని కోరుకుంటారు. చివరగా పర్యావరణ పర్యాటకం, ఎన్విరాన్మెంటల్ టూరిజం. పర్యావరణ పర్యాటకం సాధారణంగా వృక్షజాలము, జంతుజాలము మరియు సాంస్కృతిక వారసత్వం ప్రధాన ఆకర్షణలుగా ఉండే గమ్యస్థానాలకు ప్రయాణంగా నిర్వచించబడుతుంది. బాధ్యతాయుతమైన పర్యావరణ పర్యాటకం సహజ పర్యావరణంపై సాంప్రదాయ పర్యాటకం యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించే కార్యకలాపాలను కలిగి ఉంది మరియు స్థానిక ప్రజల సాంస్కృతిక సమగ్రతను పెంచుతుంది. పర్యావరణ పర్యాటక భావం ఏమిటంటే ప్రజలు ప్రత్యక్ష పర్యావరణ అనుభవాల ద్వారా ప్రపంచంలోని పర్యావరణ మరియు సామాజిక సాంస్కృతిక సమస్యలతో మరింత నిమగ్నమై ఉంటున్నారు. ఇది మనకి ఇంపార్టెంట్ ప్రశ్న, చాలా జాగ్రత్తగా ఆలకించి నోట్ చేసుకోండి.